హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్ మీరు నా ముందు వీడియోస్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు నేను మీకు మన ఏపీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఐదు శివక్షేత్రాలు అంటే పంచరామాలుగా పేరొందున్నాయి కదా వాటి గురించి నేను చూపించబోతున్నాను ఈ కథనం నేను మధ్యలో వివరిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే పశ్చిమ గోదావరి భీమవరంలో గుణిపుడి అనే ఊరిలో ఇది సోమరామ ఇది అన్నమాట ఈ సోమేశ్వరి టెంపుల్లో ప్రత్యేకత ఏంటి అంటే మనకి శివలింగము అమావాస్య రోజు నల్లగాను పౌర్ణమి రోజు తెల్లగాను మారుతుంది అందుకనుక ఈ టెంపుల్ పేరు మనకి సోమ రామం టెంపుల్ అని అంటారు ఇక్కడ చూడండి చాలా విశాలంగా కనిపిస్తుంది కదా సో నేను ఈ క్షేత్రం గురించి నేను వివరిస్తాను ఇది పంచరామ క్షేత్రాలు అంటే ఏమిటి అంటే సుబ్రమణ్యేశ్వర స్వామి ఉంటారు కదా సో ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి తారకాసురుని సంహరించినప్పుడు అంటే చంపేసినప్పుడు ఆ రాక్షసుని గొంతులో శివలింగము ముక్కలే ఐదు ప్రదేశాలు పడింది అంట ఈ సుబ్రమణ్యేశ్వర స్వామి ఈ యుద్ధం చేసేటప్పుడు అతని చంపినప్పుడు అతని కంఠంలో శివలింగం ఉంటుంది ఆ శివలింగం పగిలి ఐదు ముక్కలుగా పడుతుంది అనమాట ఈ ఐదు ముక్కలు వచ్చేసి ఫస్ట్ భీమవరము సెకండ్ వచ్చేసి ద్రాక్షారామము థర్డ్ వచ్చేసి పాలకొల్లు ఫోర్త్ అమరావతి ఫిఫ్త్ వచ్చేసి సామర్లకోట సో మేము భీమవరం వచ్చేసాము సోమారామ టెంపుల్ని విజిట్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ద్రాక్షారామం టెంపుల్కి వెళ్తున్నాము భీమవరంకి ద్రాక్షారామంకి మధ్యలో ఒక పవర్ఫుల్ టెంపుల్ ఉంది అని చెప్పారు అమ్మవారిది సో మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఈ టెంపుల్లో అమ్మవారు ఉంటారు చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అంట ఇది వాళ్ళ గ్రామ అమ్మవారు అనమాట గ్రామ దేవత సో మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి యాక్చువల్లీ ఫోన్ మేము తీసుకెళ్లొద్దు అనుకున్నాము బట్ చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా ఇంత దూరం వచ్చి చూడని వాళ్ళు ఉంటారు అందుకని చెప్పేసి మేము ఇక్కడ అమ్మవారిని ఫోటో కూడా తీయడం జరిగింది శివరాత్రి ఆ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది సో మాకు ఈ టైం మేము రావడం చాలా మంచిదైంది అనమాట ఇప్పుడు విజిట్ చేయడం ప్రశాంతంగా మేము ఆ దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము ఈ టెంపుల్లో అమ్మవారు చూడండి మేము ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇక్కడ అమ్మవారు కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఎక్కడ కూడా ఇలా కనిపించదు విగ్రహము బట్ ఈ ఊర్లో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో అమ్మవారి కళ్ళు చాలా పెద్దగా అనిపిస్తాయి చూడండి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా పెద్ద విగ్రహము ఇక్కడ పూజారి వాళ్ళు చెప్తున్నారు దసరా టైంలో ఇక్కడ అమ్మవారికి బాగా డెకరేట్ చేసి బాగా పూజలు చేస్తారనమాట అండ్ మనకి విజయవాడలో ఎంత బాగా ఇంద్రకీలాద్రి పూజలు చేస్తారో సో ఇక్కడ కూడా అలానే బాగా పూజలు చేస్తారంట చాలా ఫుల్ రష్ ఉంటుంది ఆ టైంలో అని చెప్పారు పూజారి వాళ్ళు సో ఇక్కడ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఇటు పక్కన చూసిన గ్రీనరీ ఉందనమాట బాగా తాటి చెట్లు అండ్ ఇక్కడ ఏంటి అంటే కొబ్బరి చెట్లు చాలా ఫేమస్ అనమాట సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ అంతా సో మాకు ఇక్కడ ఎక్కువ టైం లేదు కొంచెం సేపు కూర్చోవడానికి మేము ఎందుకంటే నెక్స్ట్ ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మేము చాలా త్వర త్వరగా మేము దర్శించుకొని బయలుదేరామన్నమాట అండ్ ఈ టెంపుల్ ఏంటి అంటే భీమవరంకి మధ్యలో మనకి వెళ్తుంటే మనకి తగులుతుంది అనమాట ఇక్కడ టెంపుల్ పైన ఆర్చ్ మీద పోర్తురాజు అని ఉంటుంది ఆ స్ట్రీట్లో మనకి ఇక్కడ టెంపుల్ వస్తుందన్నమాట యాక్చువల్గా ఏంటి అంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు అండ్ లేడీస్ని ముఖ్యంగా రానివ్వరు అనమాట బట్ అమ్మవారి టెంపుల్ ఎలాలో చేస్తారు సో ఈ పూజారిని అడిగి నేను లోపలికి వెళ్ళొచ్చా అని చెప్తే సో పూజారి లోపలికి వెళ్ళమన్నారు నేను ఇక్కడ అగరబీ వెలిగించాను అనమాట లోపలికి వెళ్ళి సో అమ్మవారి కాళ్ళకి నమస్కరించుకున్నా నేను లోపల ఎక్కడ పెడదామనుకుంటే స్టాండ్ ఎక్కడ కనిపించలేదు సో బయట నేను ఇక్కడ పూజారి గారు ధూపం వెలిగించారు సో అందులో నేను పెట్టాను అనమాట మీరు ఎప్పుడైనా భీమవరం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి సో అలాగే పంచరామ క్షేత్రాలకి వస్తుంటారు కదా ఇది భీమవరం నుంచి దగ్గరలో ఉంటుందన్నమాట మీకు ఆన్ ది వేలో కనిపిస్తుంది వన్ ఆర్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట మన గుణిపుడి టెంపుల్ నుంచి సో మేము చిన్నగా ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడు సెకండ్ టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామం సో ద్రాక్షారామం వచ్చేసి మనకి ఫోర్ కిలోమీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి సో ఇక్కడ చూడండి అసలుకి ఎలాంటి పొల్యూషన్ లేదు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మొత్తము కొబ్బరి చెట్లు ఫేమస్ అండి ఇటు చూస్తే మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తాయి అండ్ రోడ్డుకి ఇరువైపులా మనకి కాలువలు అనమాట కంటిన్యూస్గా ఉన్నాయి మనకి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో రెండిట్లో అంతే ఉన్నాయండి రోడ్డుకి టూ సైడ్స్ కాలువలు ఉంటాయి మొత్తము వాటర్ అనమాట చాలా మొత్తం గ్రీనరీ మొత్తం ప్రపంచం మర్చిపోతాము ఇలాంటి క్లైమేట్లో ఉంటే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నేను అందుకే వీడియో తీసుకున్నాను అనమాట ఈ వెదర్ని మొత్తాన్ని క్యాప్చర్ చేశాను నేను సో మాటల్లో మనం ద్రాక్షారామంకి రీచ్ అయిపోయాము చూడండి ఇది వచ్చేసి ద్రాక్షారామం టెంపుల్ అనమాట ఈ మొత్తం చాలా పెద్ద టెంపుల్ అండి ఈ ద్రాక్షారామం టెంపుల్కి ఈ టెంపుల్ రీచ్ అయ్యడానికి మేము మాకు ఫోర్ అవర్స్ ఎబవ్ పట్టింది అనమాట ఈ టెంపుల్కి మేము ఈ టెంపుల్కి వెళ్ళేసరికి అప్పుడే మనకి దేవునికి అప్పుడే హారతి ఇస్తున్నారు అనమాట మేము చాలా లక్కీగా ఫీల్ అయ్యాము హారతి అయిపోయిన ఒక ఫైవ్ మినిట్స్కి టెంపుల్ క్లోజ్ చేస్తారు సో మేము ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యాము లోపల హారతి ఇస్తున్నారు అనమాట హారతి ఇచ్చి దేవుడికి ప్రసాదం మీ నైవేద్యంగా పెడుతున్నారు మనం ఏంటంటే బయలుదేరే ముందు టెంపుల్ ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా చూసుకోవాలన్నమాట మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకే ఉంటుంది టెంపుల్ సో ట్వెల్వ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారు సో మేము లక్కీగా ఫీల్ అయ్యాము దేవుడు దర్శనం చేసుకున్నందుకు బట్ లోపల దేవుని ఫోటో మనకి అలో చేయనివ్వలేదు వాళ్ళు సో నేను బయట వరకే తీసుకున్నాను అనమాట సో సక్సెస్ఫుల్గా మాకు దేవుడి దర్శనం అయిపోయింది ఇట్ ఫైనల్లీ నేను మళ్ళీ టైమింగ్స్ మెన్షన్ చేస్తున్నాను బికాజ్ ఎందుకంటే వన్ డేలో మనం ఈ పంచరామ క్షేత్రాలు దర్శించుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట సో మేము ఇక్కడ వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో వాళ్ళు ఏంటి అంటే ట్వెల్వ్ కల్లా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ సో మీరు బయలుదేరే ముందు చాలా టైమింగ్స్ చూసుకొని మేనేజ్ చేసుకొని బయలుదేరండి సో ఈ ద్రాక్షారామం టెంపుల్ ఎలా స్టార్ట్ చేశారంటే వీళ్ళు పూర్వకాలంలో ఒక చిన్న టెంపుల్ ముందు శాంపిల్గా కట్టారంటే ఒక చిన్న టెంపుల్ శాంపిల్గా కట్టి అందులో శివలింగం కూడా చాలా చిన్నదనమాట మనకి బయట ఎంట్రీలో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది సో ఫస్ట్ అది కట్టిన తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత చిన్న 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 టెంపుల్ స్టార్ట్ చేశారంట సో మనకి అక్కడ చూపిస్తారు పూజారిని అయితే పూజారి ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీకు ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒక చిన్న గుడి కనిపిస్తుంది చాలా చిన్నదనమాట సో అందులో శివలింగం శివలింగం కూడా ఇప్పటికీ కూడా ఉందండి పూర్వకాలంలో ఎప్పుడైతే పెట్టారో ఏ శివలింగం అయితే పెట్టారో వాళ్ళు సో ఆ శివలింగం చాలా చిన్నగా ఉంటుంది ఇప్పటికి కూడా ఉందన్నమాట ఆ చిన్న శివలింగము దాన్ని చూసి వాళ్ళు పెద్ద పెద్దగా టెంపుల్ స్టార్ట్ చేశారంట హారతి అయిపోయాక దేవుని దర్శించుకున్నాక కొంచెం సేపు కూర్చున్నాము సేపు కూర్చొని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మొత్తం చూసామన్నమాట గుల్ సో మనం ముందుగా చెప్పుకున్నాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారక స్వామిని చంపినప్పుడు అతని గొంతులో శివలింగం ఉంటుంది కదా అది ముక్కలయ్యి ఈ ఐదు ప్రదేశాల పడింది అందులో ఇది రెండోది అనమాట ఇక్కడ ఏంటి అంటే ఈ ఐదు ప్రదేశాలలో మొండము శిరస్సు కాలు చేయి అనమాట ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి పడింది అనమాట ఈ టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు ఎలాంటి దర్శనం ఫీ ఏం లేదండి మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాం అన్నమాట బట్ ఏంటి అంటే కార్తీక మాసం అలాంటి టైంలో అప్పుడు మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తారు సో మిగతా టైంలో ఎంట్రీ ఫీ ఏం లేదు ఇక్కడ సో ఇది చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో ఇదంతా టెంపుల్ అనమాట సో ఇప్పుడే మళ్ళీ వాళ్ళు మొత్తం డిజైన్ చేస్తున్నారు పెయింటింగ్ వర్క్ అంతా సో టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేశామన్నమాట చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది లోపల సో ఇప్పుడే ఏంటి అంటే మొత్తము రినోవేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ అంతా ఇక్కడ కొత్తగా పెయింటింగ్ వేస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే శివరాత్రి ఆ టైంలో చాలా ఫుల్ రష్ ఉంటుంది అనమాట కిటకిటలాడుతూ ఉంటుంది ఇది మాకు కరెక్ట్ టైం అనిపించింది టెంపుల్ దర్శించుకోవడానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నామో కొన్ని టెంపుల్స్కి సో ఇది మాకు కరెక్ట్ టైం అనిపించింది కోవిడ్ టైం కదా పెద్దగా రష్ ఏం లేదనమాట ఇక్కడ ఇవి చాలా మహిమగల టెంపుల్స్ అండి ఈ ఫైవ్ పంచరామస్ టెంపుల్స్ అన్నమాట ఎందుకంటే ఇవి ఇవి స్వయంభు అనమాట స్వయంగా వెలిసినవి ఏదో విగ్రహం తీసుకొచ్చి పెట్టి పూజలు చేసేవి కాదనమాట అందుకే ఇవి ఈ మంచి పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు ఈ మన ఆంధ్రప్రదేశ్లో సో మేము దర్శించుకున్నాక మేము బయటకు వచ్చేసాము సెకండ్ అయిపోయింది కదా ఈ ద్రాక్షారామము మేము ఇప్పుడు థర్డ్ టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ ఈ ద్రాక్షారామం టెంపుల్ నుంచి పాలకొల్లుకి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అన్నమాట సో మీరు కనుక కార్లో వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు లేదు మీరు బస్ చూసుకుంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ బస్ అవైలబిలిటీ కూడా ఉంది సో బస్కి అయితే మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఈ ఐదు ఒక్క రోజే దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారనమాట అండ్ శుభ శివరాత్రి ఉంది కదా ఆ టైంలో ఏంటి అంటే భక్తులు అందరూ ప్లాన్ చేసుకొని వన్ డేలో ఈ టెంపుల్స్ అని విజిట్ అయ్యేలా చూస్తారు సో ఇదంతా బయట రోడ్ అనమాట ల్యాండ్ మార్క్ గుర్తుంచడం కోసం మేము ఇలా జస్ట్ వీడియో తీసుకున్నాము ఇది బయట టెంపుల్ అనమాట ఇలా ఉంటుందన్నమాట మెయిన్ రోడ్ మీద టెంపుల్ ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం సో మేము ఇంకా నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము చూడండి ఎంత గ్రీనరీ ఉందో మొత్తం కొబ్బరి చెట్లే అనమాట ఇంకా ఆన్ ది వేలోనే వెళ్ళేటప్పుడు మేము ఇంకా లైట్గా లంచ్ చేసాము ఇక్కడ ఇంటి నుంచే మార్నింగ్ మార్నింగ్ లేచేసి చపాతి అండ్ పులిహోర ఇడ్లీ మేము ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము బయటకు వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో కొత్త ప్లేసెస్ కాబట్టి మనకు తెలియదు సో ముందుగా మేము ఇంట్లో ప్యాక్ చేసుకున్నాము మాకు బాగా టైం కూడా సేవ్ అయిపోయింది లేదు అంటే బయట ఆగేసి తినాలి అంటే చాలా టైం పడుతుంది సో మేము ఆ టైం సేవ్ చేసుకున్నాం అన్నమాట సో ఇంటి నుంచే చేసుకొని ఇంకా వెళ్ళాము ఇక్కడ ఉంది వేళ మేము తినేసామన్నమాట ఇదంతా పాలకొల్లుకి వెళ్తున్నామండి సో పాలకొల్లు ఇలా ఉంటుందన్నమాట సో మొత్తం చూసారు కదా మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉంది మొత్తం చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ ఏంటి అంటే పీపుల్స్ చాలా తక్కువ ఉన్నారు అండ్ హౌసెస్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి हाफ़ किलोमीटर हाफ़ किलोमीटर के ऊपर हाउस कानपुस्तों उंटुंदी उन సో చాలా పీపుల్స్ కంటే ఇక్కడ కొబ్బరి చెట్లే చాలా ఎక్కువ ఉన్నాయి అది మేము అబ్జర్వ్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ల్యాండ్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మీరు ఏది నాటినా కూడా ఈజీగా పెరిగిపోతుంది అంట ఇక్కడ ఈ అలాంటి ల్యాండ్ అనమాట ఇది సో వీళ్ళేంటి అంటే రోడ్డు అవతల కూడా కొన్ని ఉంటాయి కదా కాకరకాయ ముక్కలు కానీ లేకపోతే చిక్కుడు కానీ అలా వెజిటేబుల్స్ అనమాట వీళ్ళు పొలాలు మధ్యలో కూడా రోడ్డుకి ఉంటాయి కదా అవుట్ సైడ్ సో అక్కడ వేసినా కూడా అవి చాలా ఈజీగా పెరిగిపోతున్నాయి ప్రత్యేకంగా వాటర్ కానీ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు బికాస్ ఎందుకంటే ఇక్కడ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ అనమాట ఈ సాయిల్లో సో ఈజీగా పెరిగిపోతాయి ఏవి వేసినా కూడా పెద్దగా రిస్క్ ఏమి ఉండదు అనమాట సో ఇది చాలా మంచి సాయిల్ అండి అండ్ ఇక్కడ మేము చాలా అబ్జర్వ్ చేసాము ఇక్కడ ఏంటి అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి అండ్ అలాగే ప్రాన్స్ కూడా ఉన్నాయి ప్రాన్స్ కల్చ కల్టివేట్ చేస్తారు కదా వాటర్ పెట్టేసి చాలా అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మీకు అవే కనిపిస్తాయి ఒక ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మొత్తము ఇది చాలా మంచి సాయిల్ మీరు ఏ పంట వేసినా కూడా ఈజీగా పండుతుంది అనమాట అందుకే ఇక్కడ ల్యాండ్ చాలా కాస్ట్ ఎక్కువ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ ఎంతో ఉంటుంది సో మనకి మధ్యలో గోదావరి కనిపిస్తూ ఉంది చూడండి మా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి రాజమండ్రి వచ్చి గోదావరి పుష్కరాలకి వచ్చారనమాట అప్పుడు నేను రాలేదు వాళ్ళతో మిస్ అయిపోయాను నేను పుష్కరాలు ఇక్కడ బాగా చేస్తారనమాట సో అప్పుడు మా ఫ్యామిలీ అందరు వచ్చారు మా రిలేటివ్స్ కూడా వచ్చినట్టు ఉన్నారు అప్పుడు నేను అప్పుడు జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు రావడం కుదరలేదు సో చూడండి ఇదే గోదావరి అనమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది గోదావరిలో చూడండి చాలా ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ ఈ గోదావరి దేనికి ఫేమస్ అంటే బొటానికల్ గార్డెన్ అండ్ టెంపుల్స్కి ఫేమస్ అంట ఇక్కడ గోదావరిలో పూతరేఖలు చాలా ఫేమస్ అంటండి ఆద్రేయపురంలో సో మేము టైం ఉంటే తీసుకుందాం అనుకున్నాము బట్ మాకు టైం కుదరలేదన్నమాట ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం పాలకొల్లు వెళ్ళిపోతాము ఇక్కడ పాలకొల్లులో ఇక్కడ ఏ టెంపుల్ అంటే క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో మనం వచ్చేసాము దగ్గరలో ఉన్నాం అనమాట ఈ టెంపుల్కి మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ ఆర్ పడుతుందండి ద్రాక్షారామం నుంచి పాలకొల్లుకి ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే గోపురము చాలా పెద్దదంటండి తొమ్మిది అంతస్తులో వన్ ట్వంటీ ఫైవ్ అడుగుల ఎత్తులో మనకి కనిపిస్తుంది అనమాట ఇది మన ఇండియాలోనే చాలా ఎత్తైన గోపురం అనమాట ఇది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఇక్కడ మేము బయట పూలు అండ్ కొబ్బరికాయలు పండు తీసుకున్నాము ఇంకా అప్పటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది మాకు ఇక్కడ కొబ్బరికాయలు ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి పెద్దగా కాస్ట్ ఏం లేదు ఇది పాలకల్లు పట్టణం కదా పట్టణంలో ఉన్నదనమాట ఈ టెంపుల్ సో మనకి ఇక్కడే ఉంటాయి కొబ్బరికాయలు కానీ పూలు కానీ బయట తీసుకొని వెళ్ళాలి గుడి లోపల అయితే ఏమి ఉండవన్నమాట సో గుడి బయటనే మనం తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇదంట టెంపుల్కి ముందు ప్లేస్ నేను చెప్పాను కదా ఇక్కడ ఏంటి అంటే కార్ కానీ బైక్ కానీ పార్కింగ్ ప్లేస్ ఉండింది ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఇక్కడ మనం షాప్స్ ముందే మనం కార్ పార్క్ చేసుకోవచ్చు అండ్ అది పార్కింగ్కి ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఇస్తే ఏమైపోతుంది సో కొబ్బరికాయలు అవి తీసుకున్నాం కదా ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట టెంపుల్ లోపలికి సో ఇది టెంపుల్ బయట అనమాట పాక వేశారు టెంపుల్ బయట ఇక్కడ ఏంటి అంటే శివరాత్రి ఎప్పుడు బాగా పూజలు చేస్తారంటండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనము ఒక థౌజండ్ రూపీస్ పే చేస్తే వన్ ఇయర్ పాటు మన గోత్రము మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్తే వన్ ఇయర్ పాటు వాళ్ళు పూజలు చేస్తారనమాట ఇప్పుడు పూజలు స్టార్ట్ చేస్తారు సో ప్రతిరోజు మన పేరు మన గోత్రం చదువుతారంట వీళ్ళు సో లోపలంతా చాలా గ్రీనరీ బాగుందనమాట ఒక పార్క్ లాగా డిజైన్ చేశారు లోపలంతా చాలా ఇది చాలా పెద్ద ప్రదేశం అంటే లోపలంతా ఒక త్రీ ఫోర్ ఎకర్స్ ఉంటాయి అనుకుంటా లోపలంతా సో ఇక్కడ ఏంటి అంటే కొబ్బరికాయలు కొట్టచ్చు అనమాట లోపల వెళ్ళలేదు మనం ఎంట్రీ అయ్యేటప్పుడే మనం దేవుడికి కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా మేము డైరెక్ట్గా లోపలికి అనమాట మాకు టైం లేదు ఇక్కడ చూశారు కదా దసరా మహోత్సవాలకి సందర్భంగా వీళ్ళు ఏంటంటే వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లిస్తే వీళ్ళు చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారనమాట మన గోత్రము మన ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా గైడ్ అతను అతను మాకు గైడ్ చేశారు ఎప్పుడు చ అంటే చరిత్ర ఉంటుంది కదా సో అలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మొత్తము సో ఈ టెంపుల్ నుంచి మళ్ళీ మేము సామర్లకోటి టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో మేము ఇక్కడ త్వర త్వరగా దర్శనం చేసేసుకొని బయలుదేరిపోయాము సో వెంటనే ఇంకా మేము దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇంకా కార్ ఎక్కేసి సామర్లకోటకి బయలుదేరా అనమాట సో ఇది చూస్తున్నారు కదా నేను డైరెక్ట్ ఇంకా సామర్లకోటకు వచ్చేసాము మధ్యలో వీడియో నేనేం క్యాప్చూర్ చేయలేదనమాట సో ఇది కోట టెంపుల్కి బయట అనమాట ఇలా ఉంటుంది బయట లొకేషను చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కార్ పార్కింగ్ మీకు ఏం ప్రాబ్లం లేదు కార్ పార్కింగ్కి మాత్రం ఇక్కడైతే చాలా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి పార్కింగ్కి సో ఇదంతా బయట వ్యూ అనమాట ఇది వచ్చేసి కోనేరు లోపల టెంపుల్ లోపల ఉంటుందన్నమాట కోనేరు చూడండి ఇక్కడ అంతా ఇది మన ఫోర్త్ టెంపుల్ సో ఇక్కడికే మాకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట నైన్ థర్టీ అలా అయింది దేవుడు దర్శనం చేసుకుని ఇంక బయటకు వచ్చేసరికి టెన్ అలా అనమాట సో వెళ్ళాము లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాము హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఫోర్త్ టెంపుల్ రీచ్ అయిపోయాము మేము ఇంకా ఇంకొక టెంపుల్ ఏంటి అంటే అమరావతి టెంపుల్ అనమాట సో అమరావతి టెంపుల్కి మాకు కుదరలేదు